హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను. ఈ రోజు మన వీడియో కంటెంట్ వచ్చేసి ఈ శారీ ఉంది కదా, ఇది ఓల్డ్ శారీ అన్నట్టు. నేను ఇంతవరకు కట్టుకోలేదు, కాకపోతే చాలా రోజులే తీసుకొని. ఈ శారీకి మనకి ఈ బార్డర్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇది నేను ఆఫర్లో 400కి తీసుకున్నాను మాంగళ్యాలో. ఇంకా ఇదైతే రీడిజైనింగ్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. ఇలా బార్డర్ అనేది వచ్చుడు కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ కదా, ఇంత పెద్ద బార్డర్ వచ్చుడు. ఇప్పుడైతే లేటెస్ట్గా కట్ వర్క్ బార్డర్స్ వస్తున్నాయి కదా, సో అలా కాకుండా సరే తక్కువ రేట్లో ఇది ఏ విధంగా రీడిజైనింగ్ చేశాననేది ఈ వీడియోలో మీరు ఫుల్ లెంగ్త్ చూడబోతున్నారు. ఈ శారీ అనేది మనకి ఫుల్ ప్లెయిన్ శారీ అయితే కాదు, అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ టైప్లో వచ్చింది అన్నట్టు ప్రింటింగ్ అనుకుంటా ఇది. సో మనం ఈ శారీకి ఎలా రీడిజైనింగ్ చేస్తాము అనేది ఈ వీడియోలో ఉండబోతుంది అనమాట, మీరు చూడబోతున్నారు. ఇంకా నేనైతే దీనికోసం అనేసి ఒక లేస్ అనేది 9 మీటర్స్ ఆర్డర్ చేసుకున్నాను. దీని కాస్ట్ ఎంత పడింది అనేది మీరు వీడియో త్రూ అవుట్ చూడండి, చూస్తే నేను చెప్తాను తప్పకుండా. ఇంకా లింక్స్ కూడా ఇస్తాను, మీరు ఓపెన్ చేసుకొని ఇంకా కొనుక్కోవచ్చు అనమాట. కోడ్స్ కూడా పెడతాను. ఇది వచ్చేసి ఇంకో లేస్ అనమాట. ఈ రెండు లేస్లు యూజ్ చేసి ఎలా మోడిఫై చేస్తాను శారీని అనేది చూడండి. ఇంకా బ్లౌజ్ అయితే ఇది తీసుకున్నాను నేను, ఇది కూడా మీషో నుండే. మీరు ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ తక్కువ రేట్వి అని ఒక వీడియో పెట్టినా కదా, అందులో ఈ బ్లౌజ్ చూశారు. ఈ బ్లౌజ్కి కూడా ఎంత రేట్ పడింది అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను లాస్ట్కి. సో ఇది ఎలా కుట్టించబోతున్నాం అనేది చూస్తారు. అయితే ఇది ఫుల్గా వచ్చింది, అంటే ఎల్బో వరకు సీవ్స్ వచ్చింది కదా, నేను ఇది హాఫ్గా కుట్టిస్తాను. కుట్టించి ఎలా ఇంకా దీనికి రీడిజైనింగ్ అనేది చేస్తానేది కూడా చూపిస్తాను. ఈ రెండు లేస్లు కూడా 9 మీటర్స్ తీసుకున్నాను. ఇదివరకు ఉన్న లేస్ తీసేసి ఈ రెండు లేస్లు అటాచ్ చేస్తాం శారీకి. శారీకి లేస్ వేపించాను, రెండు లేస్లు తీసుకున్నాం కదా మనము. ఎంత ప్రైస్ అనేది, దేనికి ఎంత ప్రైస్ అనేది నేను పక్కకి ఇస్తాను, చూసేయండి. ఈ లేస్లకి మీకు అర్థమైపోతుంది చూడండి. నేనైతే లేస్ ఒక లేస్ అయితే ఇలా అటాచ్ చేయించాను, దాని పక్కకి ఇంకో లేస్ అయితే అటాచ్ చేయించాను. చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ లేస్ అటాచ్ చేసినందుకు మనకి కొంగుల్ ఫాల్ లేస్తే ఎంత ప్రైస్ అయితే తీసుకుంటారో అంతే తీసుకుంది. 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. కొంగుల్ ఫాల్ వేస్తే 50 రూపీస్ తీసుకుంది అన్నట్టమే. రెండు అటాచ్ చేసింది, చాలా బాగా అటాచ్ చేసి ఇచ్చింది నాకు. ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూసేయండి, పక్కకు పెడతాను. తర్వాత బ్లౌజ్ గురించి చెప్పలేదు కదా, బ్లౌజ్ అయితే నేను ఈ విధంగానైతే స్టిచ్ చేయించుకున్నాను. ఇది నార్మల్గా వచ్చిన బ్లౌజే కదా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నార్మల్గా వచ్చింది. ఈ బ్లౌజ్కి నేను ఏం చేసిన అంటే అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ మధ్యలో పర్ల్స్ అనేవి అటాచ్ చేసిన కుట్టిన అనమాట. పర్ల్స్ చిన్న చిన్న పర్ల్స్ ఫ్లవర్స్ మధ్యలో కుట్టి ఈ చేతు చిన్న హ్యాండ్స్ పెట్టించిన, ఇది పెద్ద వచ్చింది అన్నట్టు. ఈ బ్లౌజ్ డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ బ్లౌజ్ నేను మీషోలోనే తీసుకుని, ఎంత పడింది ఏంటిది అనేది ఆ వీడియోలో చెప్పిన. మీకు కావాలి అని ఎవరికైనా అనిపిస్తే ఆ వీడియో అయితే చూడండి. నేను ఏం చేసిన అంటే ఇది హాఫ్ కుట్టించి హాఫ్ హ్యాండ్ లెక్క కుట్టించి పర్ల్స్ ప్లస్ ఈ కుందన్స్ రెండు పర్ల్స్ అయితే కుట్టిన, కుందన్స్ అయితే అతుకు పెట్టిన అనమాట. చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే కనబడుతుంది ఈ బ్లౌజ్. ఈ బ్లౌజ్ తోటి ఈ శారీ డిజైనర్ లుక్ లాగా కనిపిస్తుంది అనమాట. మీరు కూడా చెప్పండి ఎట్లున్నది అనేది, నేనే అనుకుంటున్నానా లేక మీకు కూడా అనిపిస్తుందా అని. అయితే ఆయన కుట్టేటప్పుడు ఏం చేసిండంటే ఆయన ఇది బాగా డీప్ అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా కొంచెం క్లాత్ అనేది విడిచిపెట్టి ఇటు సైడ్ కుట్టిండు అన్నట్టు, కట్ వర్క్ తీయలేదు. నేనేం చేసిన అంటే పర్సన్ను కుందన్స్ అతికిచ్చేసిన ఇక్కడ, సో దట్ మంచి లుక్ అనేది వచ్చిందనమాట. ఇలాగైతే మంచి స్టిచ్చింగ్ చేస్తాడు ఆయన షిఫా బొటిక్లా. మనం బొటిక్లా బ్లౌజ్ అనేది కుట్టించుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది, లేకపోతే పర్ఫెక్ట్ ఉండక బ్లౌజ్ కాస్ట్ కూడా, బ్లౌజ్ పీస్ కాస్ట్ కూడా వేస్ట్ అవుతుంది, కుట్టుడు కూడా కుదురుతలేదు అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు కుట్టరాక ఇక్కడ ఉండాల్సిన ఇది కొంచెం జారినట్టు, లేకపోతే ఇక్కడ ఉండాల్సిన కుట్టు కొంచెం కిందికి వస్తుంది. మనం బొటిక్లో కుట్టించుకుంటే చాలా మంచి కుడతాళ్ళు. ఈయననైతే నాకు 350 తీసుకున్నాడు బ్లౌజ్ కుట్టడానికి. ఈ వర్క్ బ్లౌజ్ అయితే 350 తీసుకున్నాడు. నేను ఇది ఆల్రెడీ కుట్టిన తర్వాతనే ఇవన్నీ అటాచ్ చేసుకున్నానట్టు. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఈ బ్లౌజ్ గురించి డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను. ఇక్కడ చూడండి, చిన్న చిన్న కుందన్స్ అతికించడం వలన మంచి లుక్ అనేది వచ్చింది అన్నట్టు ఈ బ్లౌజ్కి అయితే. నేను వేసుకున్నా ఆల్రెడీ, ఇది బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి వేర్ చేసి నేను వీడియో అయితే తీసాను, పక్కకి ఇస్తాను, చూసేయండి. చాలా మంచి కుదిరింది కుట్టడం కూడా. నాకైతే బ్లౌజులు చాలా ఖరాబ్ అవుతున్నాయని బాధ అయ్యేది, ఎక్కడ ఎక్కడ అని వెతకంగా ఒక బొటిక్ అయితే దొరికింది. తక్కువ రేట్లో కుడతాడు అన్నట్టు ఆయన మాస్టరే. 350 తీసుకున్నాడు. నార్మల్ బ్లౌజ్ అయితే 250 కుడుతున్నాడు. ఇంకా ఇది కొంచెం వర్క్ బ్లౌజ్ కాబట్టి, అంటే కంప్యూటర్ వర్క్ కాబట్టి నాకు 350 తీసుకున్నాడు అన్నట్టు. మీరు కూడా ట్రై చేయాలి కరీంనగర్లో ఉన్నవాళ్ళు అని అనుకుంటే. ఇక్కడ మన ఏదంటే రామ్నగర్లోనే ఆయనది షిఫా బొటిక్ అని ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను ఆయన అడ్రస్ కూడా ఇస్తాను, కుట్టించుకోండి. చాలా మంచిగా కుడతారు. అయితే ప్రైస్ ఎక్కువైనా మంచిదే, మంచిగా కుదరాలి మాకు బ్లౌజెస్ అని అనుకుంటే
అక్కడ కుట్టించుకోవాలి. అంటే బయట అయినా కూడా మనకి 250 తీసుకుంటారు, బయట ఏం తక్కువ తీసుకుంటలేరు. నార్మల్గా కుట్టే వాళ్ళైతే 150 కుట్టిస్తారు, అది అటు ఇటు కాక వ్యర్థమవుతుంది బ్లౌజ్ అనేది. నాకైతే మంచిగా నచ్చింది, ఈయన దగ్గరనే కుట్టిస్తున్నాయి ఎక్కువ బ్లౌజెస్ అయితే. నేను ఒక షార్ట్ కూడా చేసి పెడతాను ఈ మధ్యలో, అటు వెళ్ళేది ఉంటే ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు ఆలోచిస్తుంటే. ఏం మాట్లాడుతున్నానో అర్థమవుతలేదు కొంచెం కొంచెం. సరే, ఈ శారీ విషయానికి వస్తే ఇలా అన్నమాట, కొంచెం డిజైనర్ శారీ లెక్క అయితే కన్వర్ట్ అయింది. ఇది ఎలా ఉంది అనేది పక్కకు పెడుతున్నా కదా, చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది ఈ శారీ బ్లౌజ్, నేను ఎట్లా చేసుకున్న డిజైనింగ్ అనేది. మీకు కూడా నచ్చితే ఈ విధంగా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. శారీ కూడా నాకు కుదిరిందా లేదా, బ్లౌజ్ ఎలా ఉంది అన్నీ కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను మొత్తం ఎంత అయింది అనేది కూడా మెన్షన్ చేస్తానని చెప్పినా కదా, శారీకి బ్లౌజ్కి కుట్టుకూలి లైనింగ్ ఈ లేస్ అటాచ్ చేయించడానికి శారీకి ఎంత మొత్తం అంతా కలిపి ఎంత అయిందో చెప్తాను ఇప్పుడు. 222 రూపీస్ పర్ల్ లేస్ అయింది, అదే పర్ల్స్తో వచ్చిన ఈ లేస్ ఉంది చూసారా ఇక్కడ, ఇది ఈ చివరి ఇది, ఇది 222 రూపీస్. ఈ లేస్ వచ్చేసి 150 రూపీస్. అంటే నాకు కాయిన్స్ ఉన్నాయి కాబట్టి, నేను ఫోన్పే తోటి తీసుకున్నా కాబట్టి తక్కువ పడింది అన్నట్టు. మీరు కూడా అట్లా కాయిన్స్ ఉండి ఫోన్పే తోటి తీసుకుంటే ఇదే ప్రైస్కి వస్తుంది మీకు. మరి ఇప్పటి రేట్లు ఎట్లున్నాయో నాకు తెలియదు, నేను తీసుకున్నప్పుడు అయితే అంత ఉండే అనమాట. 50 రూపీస్ ఇది అటాచ్ చేస్తే తీసుకున్నది, 400 రూపీస్ శారీ కాస్ట్. లేస్ ఇదివరకు ఒక లేస్ వచ్చింది చూసారా, ఆ లేస్ తీసేసి నేనైతే ఇవి రెండు అటాచ్ చేసిన, మొత్తం కలిపి 822 రూపీస్ ఈ శారీకి అయితే ఈ లేస్ అటాచ్ చేస్తే మనకి అయిందనమాట. దీనికి వచ్చిన లేస్ మనం పిల్లలకి ఫ్రాక్స్కి కానీ లేదంటే వేరే విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇట్లా డిజైన్ చేయించుకుంటే ఏంటంటే ఎక్కువ రేట్ అవుతుంది కదా మరి అని అనుకుంటే అట్లేం కాదు, చాలా బాగుంటుంది లుకింగ్ అయితే, నాకైతే బాగా నచ్చింది. మళ్ళీ పోతే మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఒక విధమైన సాటిస్ఫాక్షన్, ప్లస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి శారీ ఇంకొకరు మన వీడియో చూసి తయారు చేసుకుంటేనే కానీ ఇలాంటిది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా తయారు చేసుకోవాలంటే మనకు వచ్చిన థాట్ వాళ్ళకి రాదు కదా. సో డిఫరెంట్గా ఉండాలంటే మీరు ఇలా యూనిక్గా ట్రై చేసుకోండి, బెటర్. తర్వాత 447 బ్లౌజ్ పీస్కి, బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ మగ్గం వర్క్ సారీ కంప్యూటర్ వర్క్ది 447 రూపీస్ అయింది. 350 రూపీస్ కుట్టిస్తే తీసుకున్నట్టు చెప్పినా కదా. 40 రూపీస్ లైనింగ్, 40 రూపీస్ పూసలు పర్ల్స్, ఈ పూసలు పర్ల్స్ యూజ్ చేయలేదా అటాచ్ చేసినాం చూసిలా, ఇవైతే 40 రూపీసే పట్టినాయి నాకు, ఎక్కువ పట్టలేదు. 877 అయింది బ్లౌజ్కి అయితే, మొత్తం కుట్టిస్తే లైనింగ్కి పూసలు గీసలు అన్నీ కలిపి మొత్తం శారీకైనా కాస్ట్ 822, బ్లౌజ్కైనా కాస్ట్ 877, మొత్తం కలిపి 1699 అయితే అయింది. చాలా మంచి లుక్ అయితే ఉంది, మీరు కూడా ఇలాంటివి తయారు చేసుకొని నాకు కామెంట్లో చెప్పండి, మేము కూడా ట్రై చేసినాం అక్క అని, ఓకేనా. బాయ్ బాయ్ మరి.